Good morning, students. So, in continuation with the chapter, previous chapter, collisions, coefficient of restitution, one-dimensional elastic collisions, and then law of conservation of linear momentum, law of conservation of kinetic energy, and we derived relative velocity of approach is equal to relative velocity of separation, and then using that, we derived equation for final velocities, this collision velocities after collision. And after that, in subsequent class chapter, we discuss coefficient of restitution. Sthitis pratyavasthana gunakam gurinchi manam detail ga chadukunam. Experimental technique, so manam already discussed chestunnam previous chapter lo. This is a reminder again, aa rendu vastulu abhigatamlo participate chesetatundi rendu vastulo oka vastuvunu chinna golam laga manam marble teeskuntam kada, goliyalu antam kada, aa size lo teeskuntam. Rendava vastuvu ప్లేట్, హ్యూజ్ ప్లేట్ గా తీసుకుంటాం అన్నమాట. తీసుకొని కొంత ఎత్తు నుంచి మనం అది గోళాన్ని ఆ ప్లేట్ మీద పడేటట్టు చేస్తాం అన్నమాట. ఈ ప్లేట్ అనేది సో అభిఘాతానికి ముందు వేగం జీరో, అలాగే అభిఘాతం తర్వాత కూడా దాని తుది వేగం కూడా జీరో అవుతుంది. దీని ఇనిషియల్ గా ఈ బాల్ M1 H1 హైట్ నుంచి మనం ఫ్రీగా పడేసాం అనుకుందాం. ఇలా ఫ్రీగా పడేసినప్పుడు ఇది వచ్చి ఇది గురుత్వాకర్షణ శక్తి వల్ల అది కిందికి వచ్చేసి అది ఈ ప్లేట్ మీద పడుతుంది. ఎంత వేగంతో పడుతుంది ప్లేట్ మీద? U1 వేగంతో పడుతుంది అని అనుకుందాం. U1 వేగంతో పలకను అభిఘాతం చెందిన తర్వాత అది రీబౌండ్ అయిపోతుంది. రీబౌండ్ అయిపోయి వ్యతిరేక దిశలో H2 హైట్ కు చేరుకుంది అని అనుకుందాం. H2 హైట్ కు చేరుకుంది V1 అనేది సో వ్యతిరేక దిశలో, ఆపోజిట్ U1 కు వ్యతిరేక దిశలో అది రీబౌండ్స్ అయి రీబౌండ్ అయి కొలిజన్ తర్వాత అభిఘాతం చెందిన పలక మీద అది వ్యతిరేక దిశలో పైకి వెళ్ళి H2 ఎత్తుకు చేరుకుంది అని అనుకుందాం. అప్పుడు మనం సో ప్రత్యవస్థాన గుణకం నిర్వచనం అనుసరించి అకార్డింగ్ టు దట్ ఏంటంటే సో అభిఘాతం తర్వాత సాపేక్ష వేగానికి, అభిఘాతానికి ముందు ఉండే సాపేక్ష వేగానికి ఆ రెండింటి నిష్పత్తినే మనం ప్రత్యవస్థాన గుణకం అని నేర్చుకుందాం. గత చాప్టర్ లో మనం ఆల్రెడీ చదువుకున్నాం అనమాట. సో హియర్ ఇక్కడ ఈ పలక అభిఘాతానికి ముందు వేగం జీరో, అలాగే తుది వేగం V2 హియర్, సో V2 ఇస్ ఆల్సో ఈక్వల్ టు జీరో. హియర్ U1 మైనస్ U2 లవంలో V2 మైనస్ V1 అనమాట. ఈ రెండు విలువలు అక్కడ ప్రతిక్షేపించాం అనుకోండి, అప్పుడు 0 - V1 డివైడెడ్ బై U1 - 0, దిస్ ఇస్ -V1/U1 అవుతుంది అనమాట. రైట్, సో హియర్ మైనస్ సైన్ ఎందుకు? ఇక్కడ ఇది అభిఘాతం చెందిన పలక మీద అభిఘాతం చెందిన వ్యతిరేక దిశలో ఆపోజిట్ డైరెక్షన్ లో ప్రయాణిస్తుంది కాబట్టి ఆ మైనస్ సైన్ అనేది వ్యతిరేక దిశను సూచిస్తుంది అనమాట. సో మనం కైనమాటిక్ ఈక్వేషన్స్, సో వెరీ థర్డ్ చాప్టర్ లో ఫోర్త్ చాప్టర్ లో మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ పాత్ అక్కడ మనం సో నేర్చుకున్నాం అనమాట. బేసిక్ కైనమాటిక్ టెన్త్ క్లాస్ లో నైన్త్ క్లాస్ లో కూడా సో కైనమాటిక్ ఈక్వేషన్స్ మనం నేర్చుకున్నాం. ఇక్కడ బేసిక్ కైనమాటిక్ ఈక్వేషన్స్ ను అప్లై చేస్తే అన్వయిస్తే కనుక సో H1 హైట్ నుంచి పడుతున్నప్పుడు అప్పుడు వేగం ఏమవుతుంది? √2gH1 అవుతుంది. అలాగే సో H2 హైట్ కు రైజ్ అవుతుంది. బేసిక్ కైనమాటిక్ ఈక్వేషన్స్ యూనో V² - U² = 2AS బేసిక్ కైనమాటిక్, V = U + AT, అండ్ దెన్ S = UT + AT² ఆల్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ యు ఆల్రెడీ స్టడీ ఇన్ ఎర్లియర్ చాప్టర్స్. మోషన్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ పాత్, వెన్ ఎ బాడీ ఈస్ మూవింగ్ అలాంగ్ స్ట్రైట్ లైన్ పాత్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్, రిమెంబర్ ఇట్ ఆల్ ద సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ హోల్డ్స్ గుడ్ ఓన్లీ ఫర్ యూనిఫామ్ యాక్సిలరేషన్. రైట్, మూవింగ్ ఇలా స్ట్రైట్ లైన్ పాత్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్. సో అప్లైంగ్ వన్ ఆఫ్ దిస్ బేసిక్ కైనమాటిక్ ఈక్వేషన్స్ V² - U² = 2AS, వి కెన్ క్యాలిక్యులేట్ U1 వాల్యూ. సో జస్ట్ ఫర్ బేసిక్ ఐడియా, సో యూజింగ్ దిస్ ఎక్స్ప్రెషన్ హియర్ ఇనిషియల్ వెలాసిటీ జీరో ఫ్రీలీ ఫాలోయింగ్, సో హియర్ వెలాసిటీ అట్ ద టైమ్ ఆఫ్ కొలైడింగ్ విత్ ద ప్లేట్ దట్ ఇస్ ఐ కాల్ ఇట్ ఫైనల్ వెలాసిటీ ఇస్ హియర్ U1, ఫైనల్ వెలాసిటీ U1² ఇట్ ఇస్ కమింగ్ డౌన్వర్డ్స్. సో వెన్ ఎవర్ బాడీ ఇస్ కమింగ్ డౌన్వర్డ్స్ మీన్స్ సో కన్వెన్షన్స్ సో అలాంగ్ నెగటివ్ వై యాక్సిస్, సో మైనస్ వాల్యూ, సో స్క్వేరింగ్
this minus again you will get positive only. So it is, so here substituting in this expression, final velocity at the time of colliding with the plate u1 square, initial velocity starting point freely falling body, so initial velocity is 0, so is equal to, so here this expression minus a value is always equal to minus g, so displacement of the body is downwards with minus h1, minus of minus again plus, so here squaring it again u1 square is equal to 2gh1 or u1 is equal to root 2gh1. You need not derive it, just for explanation sake. I mean, so how we got that expression? From basic kinematic equations, from kinematic equations. So in the previous chapters, you already studied basic kinematic equations. You will derive this equation, u1 value. After colliding, అభిఘాతం చెందిన తర్వాత పలకం మీద ఆ బాల్ పడిన తర్వాత మళ్ళీ రీబౌండ్ అయ్యి పైకి వెళ్తుంది అన్నమాట, వ్యతిరేక దిశలో వెళ్తుంది. అలా వ్యతిరేక దిశలో అది పయనించి నిట్ట నిలువుగా పయనించి హెచ్ టు ఎత్తు చేరుకుంటుంది అని అనుకుంటే కనుక, అప్పుడు వి వన్ వాల్యూ నెగిటివ్ డైరెక్షన్ మైనస్ మీన్స్ ఆపోజిట్ డైరెక్షన్ ఇట్స్ గివెన్ బై టూ జి హెచ్ టు. మళ్ళీ సేమ్ మేనర్ బేసిక్ కైనమాటిక్ ఈక్వేషన్స్, మనం ఇనిషియల్ వెలాసిటీ అట్ మాక్సిమం హైట్, ఫైనల్ వెలాసిటీ బికమ్ జీరో. All the data, if you substitute in basic kinematic equation and simplify this V1 value, you will get root 2GH2 with negative sign. You will get a negative sign indicate it moves in opposite direction. Earlier, it was freely falling body. Freely falling body, the body falls under the influence of gravitational force, right? Comes downwards toward the center of the earth. In the opposite direction, after collision with the plate, it moves in opposite direction. Minus sign indicates that. Substituting and simplification, coefficient of restitution, we substitute in this data, so minus this value, so v1 with minus sign minus 2gh2, previous class lo manam chapter lo already discuss chestunnam 2gh1, so here minus into minus plus, finally we have h2 minus h1. One simple numerical problem undi, idi chala important anamata, repeated la so being asked. E value is given by root h2 divided by h1 within the root. Here h1 is the initial height. So starting low, collision ka abhigataniki mundu aa ball vastu ayithe enta etthu nunchi padutundo adi h1, abhigatham chendina tarvata adi kontha shaktini kolipothundi anamata, shaktini kolipovadam valana adi takva etthuku rebound avutundi anamata. Example manam rubber ball teeskondi, oka 1 meter 2 meters so height nunchi manam కింద నేల పైన విసిరేసాం అనుకోండి, అది నేలను కొలైడ్ అవుతుంది. కొలిషన్ తర్వాత డస్ ఇట్ రైజ్ టు సేమ్ హైట్? నో, సర్టన్లీ నాట్. వెన్ ఇట్ కొలైడ్స్ ఇట్ లూజెస్ సమ్ ఎనర్జీ, సమ్ సౌండ్ ఈస్ హర్డ్, డిఫార్మేషన్ ఎనర్జీ, ఇట్ లూజెస్ సమ్ ఎనర్జీ, ఇట్ రైజెస్ లెసర్ హైట్. ఇనిషియల్ గా హెచ్ వన్ హైట్ నుంచి మనం బాల్ ను పడేసినాం అనుకో, కొలిషన్ తర్వాత తక్కువ హైట్ కు అది చేరుకుంటుంది, తక్కువ హైట్ కు అది చేరుకుంటుంది, బికాస్ కైనెటిక్ ఎనర్జీ అనేది అది కోల్పోతుంది. కొలిజన్ టైంలో శబ్దం రూపంలో, శబ్దం సౌండ్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, అలాగే డిఫార్మేషన్ ఎనర్జీ, వాటి వల్ల శక్తిని కోల్పోవడం తక్కువ ఎత్తుకు చేరుకుంటుంది అనమాట. సో కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఇస్ గివెన్ బై రూట్ హెచ్ టూ బై హెచ్ వన్. వన్ స్మాల్ ప్రాబ్లమ్ ఇస్ దే, సో న్యూమరికల్ ప్రాబ్లమ్, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్లీ బీయింగ్ ఆస్క్. డియర్ స్టూడెంట్స్, జస్ట్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. సో దోస్ హూఎవర్ ఇస్ అటెండింగ్ దిస్ క్లాస్, మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఇస్ అ repeatedly being asked, a body freely falling from certain height h, freely falling from certain height h, after striking the smooth floor rebounds and rises the height h by 2, h by 2, what is the coefficient of restitution between the floor and the body? I repeat, a body freely falling, be careful, freely falling means it is falling under the influence of gravitational force. From certain height, h is already given in the problem. It is freely falling from certain height. Freely falling means its initial velocity is zero. After striking a smooth floor, rebounds and rises to height h by 2, half of the height. After collision, it rises roughly. So here, h by 2. Right? So initially, it is dropped from initial height h. After collision, it rebounds to h by 2. Then, what is the coefficient of restitution
between the floor and the body. I repeat, entered the problem. A body freely falling from certain height, small h, after striking a smooth floor, rebounds and rises to a height, h by 2. What is the coefficient of restitution between the floor and the body? It is a simple substitution-oriented problem. It is important for IP examination as well as your competitive exams. As we already discussed, so derive this expression, coefficient of restitution. So this E value, just now we derived this H2 by H1, right? So be careful here, H1 is the initial height, right? Drop from initial height is H1. After collision, it rises to height H2. Then coefficient of restitution is given by this expression. You just carefully observe the given numerical problem. It is dropped from a height H, that means initial height is H. Then after collision, it rebounds to height H2, is given by H divided by 2. Then you are supposed to calculate coefficient of restitution. Coefficient of restitution. It's a very simple substitution-oriented problem. Just substitute and simplify. You will get the desired result. So, manako, ee problem lo, numerical problem ante, oka vantini initial ga starting lo, h ethu nunchi, so free ga vadilesaru anamata, nelapaiki smooth surface mida collide avutundi. Abhigatham chendina tarvata, adi enta ethuku lestundi h by 2. Appudu pratyavasthana gunakam viluva kanukkondi. Simple problem. So, substitute chesaru anukondi ee formula, root h2 values h by 2, divided by h1 is h. H means take it as h by 1. So from further simplification, h by 2. So 1 by h. Here h is gets cancelled. So this is 1 by root 2. No units for coefficient of restitution and what? Simply, it is a ratio of similar quantity, relative velocities. It is simply a number. For IP examination, you can stop here. You will get full marks. For competitive exams, depending upon the answer, multiple choice answer, if necessary, you can simplify further. Like this 1.414, you can substitute and simplify further. For IP examination, E value is 1 by root 2. This is more than enough. Right? This is coefficient of restitution. So, at the same time, one more small problem is there. This is also repeatedly being asked. Student, dear students, if you want to just make a note of it, hope you already written the problem, then the formula, the data, then substitution, and simplification. This is coefficient of restitution. Pratyavasthana gunakam viluva. So manam ee rakamga kanukochu anamata. Note chesukondi. Next. Ee problem solve chese mundu oka chinna discussion. Oka n rebounds. Oka same discussion here. But derivation is not important. But final formula is very, very important. ఇప్పుడు ఒక స్మూత్ పలక తలం అనుకుందాం, రైట్? సో ఇనిషియల్ గా హెచ్ హైట్ నుంచి ఒక బాల్, స్పెరికల్ బాల్, స్మూత్ స్పెరికల్ బాల్ ను ఇలా మనం విశ్లేషిస్తాం. అది ఒక పలకను అభిఘాతం చెందిన తర్వాత, మొదటి అభిఘాతం, ఫస్ట్ టైం ఇది అభిఘాతం చెందిన తర్వాత ఇది హెచ్ వన్ హైట్ కు వెళ్ళింది అనుకుందాం, విత్ సమ్ వెలాసిటీ లెట్ అస్ సే వి వన్. మొదటి అభిఘాతం తర్వాత వి వన్ వేగంతో వ్యతిరేక దిశలో హెచ్ వన్ హైట్ కు వెళ్ళింది అనుకుందాం. ఆ తర్వాత మళ్ళీ సో మళ్ళీ అభిఘాతం చెంది, ఎందుకంటే మాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ వేగం జీరో అయి మళ్ళీ గురుత్వాకర్షణ బలం వల్ల మళ్ళీ ఆ పలక మీదకి పడుతుంది. రెండవ అభిఘాతం తర్వాత మళ్ళీ లెట్ అస్ సే హెచ్ టూ హైట్ కు వెళ్ళింది అని అనుకుందాం. అలా మూడవ అభిఘాతం తర్వాత ప్రతి అభిఘాతం దగ్గర ఒక, సో గమనించండి ఇక్కడ కొంత శక్తిని కోల్పోతుంది అనమాట. ప్రతి అభిఘాతం దగ్గర మనం రబ్బర్ బాల్ తీసుకుందాం అనుకోండి, మీ ఇంటి దగ్గర మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట, ఒక రబ్బర్ బాల్ స్మూత్ సర్ఫేస్ నేల మీద ఒక హైట్ ఇనిషియల్ గా ఒక 1 మీటర్ 1.5 మీటర్ మీరు కొలుచుకోండి. ఆ హైట్ నుంచి బాల్ ను వదిలేసేయండి. వదిలేసిన తర్వాత అది వెళ్ళి నేలపైన కొలైడ్ అవుతుంది, అభిఘాతం చెంది మళ్ళీ ఇక్కడ దాకా వస్తుందా? రాదు, డెఫినెట్ గా రాదు, తక్కువ హైట్ కు వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం అభిఘాతం చేద్దాం, ఇంకో కొంచెం తక్కువ, ఇంకో కొంచెం తక్కువ, ఇంకో కొంచెం తక్కువ, అట్లా ఫైనల్ గా హైట్ అనేది తగ్గుతూ పోతుంది అనమాట. ఇది మూడవ అభిఘాతం తర్వాత హెచ్టి హైట్. ఇట్లా డాట్ 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 మీన్స్ లైక్ ఎన్ నంబర్ ఆఫ్ అభిఘాతం. ఎన్ ఈజ్ ఎ పాజిటివ్ ఇంటిజర్ అనమాట. ఎన్ అనేది 5 కావచ్చు, 6 కావచ్చు, 7 కావచ్చు. ఇలా ఎన్ నంబర్ ఆఫ్ అభిఘాతాల తర్వాత సో మనం
హెచ్ఎన్ హైట్ కు రీచ్ అయింది అనుకుందాం. ఇక్కడ వేగం అనేది సో విఎన్ అన్నమాట. ఇక్కడ సింపుల్ డయాగ్రామ్, ఇనిషియల్ గా హెచ్ హైట్ నుంచి మనం పలక మీద కొలిసాము, అభిఘాతం చెందుతుంది మొదటి అభిఘాతం, తర్వాత ఆ బాల్ సో పైకి వేస్తుంది అనుకుందాం. హెచ్ వన్ అనేది హైట్, ఇక్కడ హెచ్ వన్ అనేది లెస్ దెన్ ఇనిషియల్ హైట్ హెచ్. సిమిలర్లీ ఇక్కడ హెచ్ టూ తీసుకున్నాం అనుకో, హెచ్ వన్ కంటే తగ్గుతూ పోతుంది, ఎందుకంటే అభిఘాతం చెందిన ప్రతిసారి అది ఎంతో కొంత శక్తిని కోల్పోతుంది, దానివల్ల రీబౌండ్ అయిపోయిన తర్వాత తక్కువ హైట్ తక్కువ ఎత్తుకు అది చేరుకుంటుంది అనమాట. సో ఇది సో మనం ప్రత్యావస్థాన గుణకంలో కూడా మనం నేర్చుకున్నాం అనమాట. సో ఎన్ నంబర్ ఆఫ్ రీబౌండ్స్ తర్వాత టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ after n collisions, where n is an integer, positive integer, it can be 10, 20 or 30 or 40, whatever it may be, n collisions. So, ikkada d anedi total distance traveled anedi, is a derivation. So, take it as granted, it's a huge derivation, not required for IP examination. Initial height 1 plus e square by 1 minus e square. Here, E అనేది కోఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్, ప్రత్యావస్థాన గుణకం అనమాట. ఇది H అనేది ఇనిషియల్ హైట్, E అనేది ప్రత్యావస్థాన గుణకం, D అనేది టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాడీ సో ఆఫ్టర్ N నంబర్ ఆఫ్ కొలిషన్, N అభిఘాతాలు చెందిన తర్వాత అది మొత్తం ప్రయాణించినట్టు మొత్తం దూరంకి సమీకరణం అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రైట్, ఈవెన్ ఫర్ ఐపీ ఎగ్జామినేషన్ ఆల్సో. This numerical problem is based on it. The derivation is also there, but it is not there for IP examination. Now, dear students, so ee diagram iskondi aa formula raskondi numerical problem solve chesedam. So it is direct substitution, nothing else. Meeku IP exam lo kuda 1-2 times adignattunnaru. So please note down ee diagram raskondi, ikkada initial height h, tarvata first rebounds tarvata v1 vegato h1 height ku cherukuntundi, idi rendava సో అభిఘాతం తర్వాత సో హెచ్ టూ హైట్ కు, మూడవ అభిఘాతం తర్వాత హెచ్ త్రీ హైట్ కు, అట్లా డాట్ 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 మీన్స్ సో నంబర్ ఆఫ్ అభిఘాతాలు. సో అభిఘాతాలు చెందిన ఎన్ నంబర్ ఆఫ్ అభిఘాతాలు చెందిన తర్వాత హెచ్ఎన్ హైట్ కు చేరుకోండి, ఎన్ అభిఘాతాల తర్వాత ఎన్ అనేది 10 కావచ్చు, 2 కావచ్చు, 4 కావచ్చు, ఇంటీజర్ అనమాట. సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ మనకు అది వస్తుంది. సో నోట్ చేసుకోండి ఆ డయాగ్రామ్, ఆ ఫార్ములా, ఆ స్మాల్ న్యూమరికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ప్లీజ్ నోట్ డౌన్ డియర్ స్టూడెంట్స్, come to the point, I mean problem. What is the total distance of a freely falling body? Note down, observe it carefully, freely falling body after successive rebounds from the same place of ground before it comes to stop. Assume that small e is the coefficient of restitution between the body and the ground. Here, so e value is given to us, e value is given to us, e is given to us as 1 by root 2, right? E is given as 1 by root 2. The problem, numerical problem, as it is, I'll dictate. So just make a note of it and try to solve. A ball falls from a height of 10 meters on a hard horizontal floor and repeatedly bounces with the coefficient of restitution and 1 by root 2. What is the total distance traveled by the ball before it seizes means stops to rebound? Dear students, I repeat, please note down. A ball falls from a height 10 meters. Initially, it falls from a height, h is equal to 10 meters. Falls from a height 10 meters on to a hard horizontal floor and repeatedly bounces, the number of times it undergoes this collision, repeatedly bounces, full stop. If the coefficient of restitution, this e value is given to us, this coefficient of restitution is 1 by root 2, no doubt, comma. What is the total distance traveled by the ball before it stops? Stops means seizes to rebound. This is a very simple numerical problem. The total distance traveled after n number of collisions, take it as granted, this we all just know, we have written that expression.
So use that equation and substitute and simplify. So total distance traveled after n number of rebounds. So this expression is initial height 1 plus e square, where e is the coefficient of restitution, pratyavasthana gunakam 1 minus e square. Here numerical problem lo clear ga manaku ichadu pratyavasthana gunakam viluva 1 by root 2 anedi manaku ichadu. Alage initial height h anedi kuda ichadu 10 meters anedi ichadu anamata. So total distance traveled after n number of rebounds, that we are supposed to calculate anamata. ఇక్కడ చూడండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం అంతకంటే ఏం లేదు. సో జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ఐపీ యాజ్ వెల్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇస్ హెచ్ వాల్యూ ఇస్ గివెన్ టు అస్ 10 meters. బీ కేర్ఫుల్, సమ్ టైమ్స్ యూ విల్ గివ్ ఇట్ ఇన్ సెంటీమీటర్స్ ఆర్ మిల్లీమీటర్స్, యూ హావ్ టు కన్వర్ట్ ఇన్ టు మీటర్స్. హియర్ డైరెక్ట్లీ ఇట్ ఇస్ అవైలబుల్ ఇన్ మీటర్స్. 1 plus e value 1 by root 2 whole square, 1 by root 2 square, 1 minus 1 by root 2 whole square. Just substitution, nothing else. To avoid confusion, I'll just delete this part. Right? Now, from further simplification, 10. So, 1, so I'm squaring 1 by 2 in the numerator, 1 minus 1 by 2 in the denominator. Some further simplification here, 10. So numerator 2 is LCM. So here 2 plus 1. The denominator, again you take LCM as 2, 2 minus 1, you get 2 minus 1. Right? So from further simplification it is 10. Here 3 by 2. Numerator we have 3 divided by 2. In the denominator 2 minus 1, 1. 1 by 2 off. Or from further simplification, 3 by 2. 2 goes to numerator, 2 by 1. So finally 10 into 3, 30 meters. So total distance it travels after n number of rebounds, where e value coefficient of restitution మనకు న్యూమరికల్ ప్రాబ్లమ్ లో ఇచ్చారనమాట. సో డియర్ స్టూడెంట్స్, ఇది సో ఐపీ ఎగ్జామ్ కు అలాగే మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు డేటాలో క్లియర్ గా ఇచ్చాడు, 10 meters హైట్ నుంచి బాల్ ను ఫ్రీగా వదిలేశారనమాట, స్వేచ్ఛగా వదిలేశారు. అది రిపీటెడ్ గా రీబౌన్స్ అయిన తర్వాత, సో అది ఎంత డిస్టెన్స్ ఎన్ నంబర్ ఆఫ్ రీబౌన్స్ తర్వాత ఎంత డిస్టెన్స్ ఎంత దూరం ప్రయాణిస్తుంది, దానికి ఈ ఫామ్ లో ఆల్రెడీ మనం ఉత్పన్నం చేసుకున్నాం. దీంట్లో డి మొత్తం దూరం ప్రయాణించి ఎన్ రీబౌండ్స్ తర్వాత ప్రయాణించిన దూరం, హెచ్ ఇంటూ 1 plus e square డివైడెడ్ బై 1 minus e square. ఇక్కడ ఈ అనేది ప్రత్యవస్థాన గుణకం, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, రెండు సాపేక్ష వేగాల నిష్పత్తి అనమాట. అభిఘాతం తర్వాత ఉండే సాపేక్ష వేగం, అభిఘాతం ముందు ఉండే సాపేక్ష వేగాల నిష్పత్తి అనమాట. ఇక్కడ ఈ వాల్యూ మనకు ప్రాబ్లమ్ లో క్లియర్ గా ఇచ్చాడు, ప్రత్యవస్థాన గుణకం విలువ 1 by root 2 ఇచ్చాడు. సో ఇనిషియల్ హైట్ కూడా ఇచ్చాడు, అలాగే డి వాల్యూ కనుక్కోవాలి. ఇందులో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 1 by root 2 హోల్ స్క్వేర్ అంటే రూట్ 2 డిసపియర్ అవుతుంది, 1 by 2 డినామినేటర్ లో కూడా 1 minus half. సో ఫర్దర్ సింప్లిఫికేషన్, మ్యాథమెటిక్స్ మీరు ఏ టెక్నిక్ అన్నా అడాప్ట్ చేయండి, అల్టిమేట్లీ యూ హావ్ టు సింప్లిఫై ఫర్దర్ టేకింగ్ ఎల్సిఎం అండ్ సింప్లిఫైంగ్ ఫర్దర్. 3 by 2 ఇన్ ద న్యూమరేటర్, ద డినామినేటర్ 1 by 2. సో దిస్ 2 గెట్స్ క్యాన్సల్. సో అల్టిమేట్లీ 10 into 3 అంటే 30 meters మనకు వచ్చేస్తుంది అనమాట. ఇది సో అభిఘాతాలకు సంబంధించినటువంటి సింపుల్ ప్రాబ్లమ్స్. సో డియర్ స్టూడెంట్స్, కొన్ని అసైన్మెంట్ క్వశ్చన్స్ నోట్ చేసుకోండి. సో ప్లీజ్ నోట్ డౌన్ అండ్ లర్న్ థరోలీ. యూ కెన్ ఎక్స్పెక్ట్ 4 marks అండ్ 8 marks క్వశ్చన్స్, అసైన్మెంట్ క్వశ్చన్స్. సో వన్ మోర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్, బట్ ఎనీవే ఫర్ ఐపీ ఎగ్జామినేషన్ ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్ ఎనీవే. సో బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ యూ కెన్ సాల్వ్ యాజ్ మెనీ యాజ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. నౌ note down assignment questions. Dear students, note down assignment questions. Learn thoroughly. First question, prove that the relative velocity of approach is equal to show that or prove that. Write down, show that
relative velocity of approach is equal to relative velocity of separation after collision in one dimensional elastic collision. Relative velocity of approach is equal to relative velocity of separation in one-dimensional elastic collision. One-dimensional elastic collision. This is one of the important questions. Second one, please note down. What are collisions? That's a definition of collision. What are collisions? Explain. Short form for explanation. Explain possible types. Explain possible types of collisions. Explain possible types of collisions. Develop the theory of one-dimensional elastic collision. Develop the theory of one-dimensional elastic collision. One-dimensional elastic collision. The first question is that we have already discussed this. V1 minus this, you have to derive this. U1 minus U2 is V2 minus V1. So, the question is that this is derived by this. This is further proceed by V1, V2 equations. Right? So, these two are very, very, very important. Coefficient of restitution definition important. Which physical quantity remain constant in elastic collision and inelastic collision? In elastic collision, our definition itself says, so both linear momentum and kinetic energy remain constant in elastic collision. In inelastic collision, which one remain constant? Only linear momentum remains constant. Kinetic energy does not remain constant. That question is asked, simple question for 2 marks. Which physical quantity remains constant in elastic collision and in inelastic collision? Elastic collision lo both. So, dravya vegam alage gati shakti rendu sthiranga untayi. Alage, so, asthiti sthapaka abhigathalu. Inelastic collision lo kevalam dravya vegam matrame sthiranga untundi. Gati shakti sthiranga undadu. So, idi abhigathalaku sambandhinchindi. Thank you very much, students. Hope you understood. It is one of the important topics for IP and as well as competitive exams. I wish you all the best. Thank you.